నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటున్నారు డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అలాగే తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారి భర్త సార్ నమస్తే నమస్కారం అండి సార్ చూసుకుంటే ఇటీవల తాటికొండ లోకేష్ గారి సభలో శ్రీదేవి గారు మీ సతీమణి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన పరిస్థితి అలాగే నా వెనుక నారా లోకేష్ చంద్రబాబు ఉన్నారు నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి ఉండవు వెళ్ళి శ్రీదేవి గారు జగన్పై తీవ్ర విమర్శలు చేశారు అసలు ఏంటి ధైర్యం ఏంటి అసలు ఈ ధైర్యం ఏంటి అసలు ఇప్పుడు వారు మాట్లాడిన దాంట్లో సబాబ్గానే ఉన్నాయండి ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది ప్రజల్ని కన్నబిడ్డ వలె ప్రేమించి పాలించాల్సినటువంటి రాజు వారిని అష్టకష్టాలు పాలు చేస్తూ వారి వికట వారి యొక్క ఆలపనలు కానీ వారి యొక్క ఏడుపులు కానీ వారి యొక్క ఆక్రందనలు కానీ విని వికటాటాలు చేస్తున్నటువంటి రాక్షస ప్రభుత్వం ఇది అందువల్ల అందులో ఇమడలేక రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకంటే ఇది అవినీతితో నిండిపోయింది అరాచకాలు తెచ్చిమీరిపోయినాయి నేరాలు ఘోరాలు మితిమీరిపోయినాయి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా కానీ పూర్తి మంది స్థాయిలో అందట్లేదు ఇచ్చే ఇచ్చిన హామీలు వేరు చేస్తున్న సంక్షేమాలు వేరు అంటే దానిలో చాలా తేడా వస్తుంది వారు నవరాత్ చెప్పారు నవరత్నాల లోపల మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం ఉందండి అంటే అంచెల వారీ చేస్తామన్నారు ఇప్పుడు చివరికి వచ్చింది ఇంకా ఆరు నెలలు లేక తొమ్మిది నెలల మధ్యలో ఈ ప్రభుత్వం కాలం మూస్తుంది కానీ అక్కడ ఏమి జరగలేదండి అంటే మద్యపాన నిషేధం అనేది టోటల్గా వారు చేయలేకపోయారు అసలు మద్యం యొక్క ఆదాయం మీద అప్పులు తెచ్చుకునే దుస్థితికి చేరారు అంటే ఒక నవరత్నం రాలింది ఒక నవర ఒక నవరత్నం యొక్క వాల్యూ ఏంటంటే పదకొండు శాతం అండి అంటే ఎనభై తొమ్మిది శాతం అయింది మిగతా అలా చూసుకుంటూ పోతే రైతుకి ఇస్తా అన్నటువంటి సహాయంలో వారు ఎంత చెప్పారు పన్నెండు వేల ఐదు వందలు అన్నారు దాన్ని పదమూడు వేల ఐదు వందలు అన్నారు అందులో కేంద్ర సహాయం ఆరు వేలు కలుపుకున్నారు అంటే వారు చెప్పిన దానికంటే కేవలం యాభై అరవై శాతం ఇస్తున్నారు అందులో సగం రత్నం రాలిపోయిందండి మీ అమ్మఒడు అన్నారు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఇంత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కానీ అక్కడ ఒక బిడ్డకే వస్తుందండి ఆ బిడ్డ కూడా పదిహేను వేల నుంచి తగ్గించి పదమూడు వేలు వస్తున్నాయి అంటే అందులో ఒక సగం రత్నం రాలిపోయిందండి అలా గమనించి చూస్తే ప్రతి నవరత్నాలు కూడా ఎక్కడో ఒక లసుగులు ఉన్నాయి మీరు చక్కగా ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఇరవై ఏడు వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై ముప్పై మూడు లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఇక ముప్పై ఒక లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు వారు ఇచ్చిన అంకే వీటిలో ఎన్ని కట్టారండి ఎనిమిది వందల డెబ్బైకి మించి కట్టలేదు ఒక వెయ్యి దాటలేదు వారి కాలం ముగిసిపోతుంది గమనించి ఇప్పటికాల కట్టేసేయాలి వారు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి మేము మీకు ఆర్థిక సహాయం చేస్తాం అంచలంచలుగా మీరు తీసుకోండి మా సహాయం తీసుకుని మీరు కట్టుకోమన్నారు లేక మెటీరియల్ సప్లై చేస్తాము మీరు కాంట్రాక్ట్ ఇచ్చుకోమన్నారు ఇక మొత్తంగా మేమే కట్టాల కట్టమంటే కడతామన్నారు కానీ అందరూ ఆప్ చేసినది మీరు కట్టమంటే కట్టకుండా రకరకాల వేధింపులు మీరు కనుక కట్టుకోలేకపోతే ఆ భూమిని వెనక్కి తీసుకో అని చెప్పి ఆ భూ సేకరణ కూడా ఒక పెద్ద స్కామ్ అందులో ఆల్మోస్ట్ చాలామంది కోర్ గ్రూప్లు అంటే జగన్ గారు అనుయాయులు క్లోజ్ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా లబ్ధి జరిగే విధంగా చాలా కుంభకోణం జరిగిందని మనందరికి తెలుసు అయితే ఎక్కడ చూసినా సరే ఇంతటి సో నిండిన చెప్తున్నది వేరు జరుగుతున్నది వేరు అంటే వారికి తెలిసే జరుగుతుందా లేక మిగతా వాళ్ళు చేసేస్తున్నారా అనేది వారు చర్చించుకు చూసుకోవాలి తప్పితే ఒక ముఖ్యమంత్రిగా ఇవన్నిటి గురించి వారికి ఐడియా ఉండాలి ఉంటుందని నేను భావిస్తున్నా మరి ఉన్నా సరి చేసుకునే పరిస్థితి ఉందా లేకపోతే వారి కంట్రోల్ తప్పిందా లేక ప్రభుత్వం ఇక తనను తాను మార్చుకునే అవకాశం లేదా ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజల యొక్క వారి పని జరుగుతున్న అరాచకాలను ఆపే అవకాశం వారికి లేదా దళితులపైన అకృత్యాలను వారు ఆపలేకపోతున్నారా లేక వారే ప్రోత్సహిస్తున్నారా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వం విఫలమైంది అన్ని రంగాలు విఫలమైంది ఏ ఒక్క వర్గం కూడా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ పోలీసులో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ప్రతి ఒక్కరు వారు జీపీఎఫ్ కట్ చేస్తారు వారికి ఉన్నటువంటి టీఏడిఎలు తీసేస్తారు వారికి రావాల్సినటువంటి ఏమాత్రం బెనిఫిట్స్ ఉంటే అవన్నీ కూడా కట్ చేయడము లేక వారు దొంగిలించడం సర్పంచ్లకు అసలు ఒక రూపాయి కూడా లేకుండా చేసేసారు అంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది మరి తెస్తున్న అప్పులు ఎట్టుపోతున్నాయండి ఆయన పదకొండు లక్షల దగ్గరలో ఉందండి ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర యొక్క అప్పుల చిట్ట అది చంద్రబాబు నాయుడు గారు పదవి దిగిపోయే సందర్భంలో మూడు లక్షల నలభై ఏడు వేల కోట్లు అని అన్నారు అంటే వీరు వచ్చిన తర్వాత కనీసం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేశారు వారు ఇచ్చిన సంక్షేమ ప్రకారం వారు ఎంత ఇచ్చారు అంటే రెండున్నర లక్షల కోట్లు ఇచ్చామని అంటున్నారు మిగిలిన బ్యాలెన్స్ ఏది ఎందుకు ఆరు లక్షలు ఆరున్నర లక్షలకు లెక్క తేలాల్సి ఉంది కార్పొరేషన్ దగ్గర నుంచి కూడా వారు ఆ పేరు మీద అప్పులు తీసేసుకున్నారు వాటిని లెక్క చూపకుండా తప్పించుకోవల ప్రయత్నం చేశారు కేంద్రం దాన్ని తేడతెల్లని చేసింది అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులే వాటికి లెక్క చెప్పాలని చెప్పి అసలు తీసుకున్న అప్పులేంటి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి దాని పట్ల ఒక శ్వేతపత్రం విడుదల చేయమని ఎంత గగ్గోలు పెట్టినా చల్లం లేదు ఒక కుంభకర్ణి నిద్ర లాంటి వ్యవస్థ ఎక్కడ జవాబు రానటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయింది దీన్ని మన కూడా కష్టమైపోయింది అప్పు లేకపోతే జీతాలు వెళ్ళని దుస్థితి ఒక గొప్ప రాష్ట్రాన్ని ఒక చక్కటి ఆర్థిక పరిస్థితున్న రాష్ట్రాన్ని ఇంత దిగదార్చినటువంటి ఘనత అనుకోవచ్చు లేక దౌర్భాగ్యం కానీ ప్రతి తెలుగు వాడి పైన కనీసం వందల లక్షల కోట్ల వందల లక్షల అప్పు ఉంది అని చెప్పడానికి ఎంతో విచారకరం ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా సరే ఒక రాజధాని ఉంటుంది చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉంటుంది అది ఎంత గొప్పగా ఉందో తర్వాత చూద్దాం రాజధాని అయితే ఉంటుంది ఉండాలనే కోరుకుంటాం రాజ్యాంగం అదే చెప్తుంది రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి రా రాజధాని లేదు కాబట్టి మీరు ఎన్నుకోమన్నారు అప్పుడు చర్చ జరిగింది అసెంబ్లీలో జరిగింది అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు అసెంబ్లీ సాక్షిగా కనీసం ముప్పై వేల ఎకరాలు ఉండాలి దాన్ని నేను ఆమోదిస్తున్నాను అమరావతి ఆ ప్రదేశం అనేది అందరి ఆమోద ఆమోదం తర్వాత సమ్మతి తర్వాత తీసుకున్న నిర్ణయం అప్పుడు గొప్పగా కనిపించినటువంటి ఈ అమరావతి ఆయన పదవీలోకి రాగానే టోటల్గా అది పనికిరాండ్ అయింది అది ఒక శ్మశానమైంది ఎడారైంది అయింది పశువుల కొట్టమైంది పిచ్చి మొక్కల నిలయమైంది ఇవన్నీ చూస్తుంటే మరి అప్పుడు ఏం చేశారు అప్పుడు మీరు ఆమోదించారు మా మేము తాడుకొండ అనేది రాజధానిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో పంతొమ్మిది గ్రామాలు మాకే ఉండండి అంటే ఎక్కువ శాతం రాజధాని మా కాన్స్టిట్యూన్సీలో ఉంది ఆ సమయంలో మేము వెళ్ళామండి నేను కాపునండి మాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ దానివల్ల కొంత లాభం జరిగింది అక్కడున్న కాపులో పదిహేను వేల మంది ఉన్నారు వారిలో వారిని వారి వారిని బెగ్ చేసుకోవటం నచ్చజెప్పుకోవటం బుగ్గలు పట్టుకోవటం ఏదో ఒకటి మొత్తానికి అన్న ఈ ఒక్కసారి మాకు హెల్ప్ చేయండి ఎందుకంటే ఇది గెలవబోతున్న పార్టీ జగన్ గారు బాగుందండి అక్కలు వాళ్ళు కాబట్టి ఈసారి మనం గెలవబోతున్నాం ఈ ఒక్కసారి వేయండి ఎందుకంటే అప్పుడు జనసేన పార్టీ కూడా బీఎస్పీ తరఫున పోటీ చేసింది ఆ పదిహేను వేల ఓట్లలో పదివేల పైన మాకు వచ్చినాయి నాలుగు వేల ఐదు వందలు బీఎస్పీకి వచ్చినాయండి అంటే ఎక్కువ షేర్ కాపులు మాకు వచ్చింది మేము గెలిచింది నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు అంటే మా గెలుపు కారణం ముఖ్యంగా ఇతర కాస్ట్లు అంటే కాపులు నమ్మి వేసినటువంటి ఓట్లు వాళ్ళకి ఏం చెప్పాం ఏమని నమ్మవలికాం రాజధాని ఇక్కడ ఇక్కడే ఉంటుంది జగన్ గారు వచ్చినా సరే కాబట్టి మీరేం భయపడక్కర్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాలను అభివృద్ధి చెందుతాయి మొత్తం రాష్ట్రానికి ఒక సంపద సృష్టించేటువంటి ఒక కేంద్రంగా ఇది మారుతుంది మీరు ఏమాత్రం సంశయం లేకుండా మాకు ఓటేమని చెప్పాం జగన్ గారిని పదే పదే అడిగామండి మీరు ప్రకటన ఇవ్వండి రాజధాని మారదు ఇక్కడే ఉంటుందని మీరు చెప్పినట్లయితే ప్రజలు మనల్ని నమ్మి ఎక్కువగా మెజారిటీ అవడానికి అవకాశం ఉంది చెప్పాం కానీ వారేమన్నారు అమ్మ నేను ఎన్నో చెప్పాను కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు రాసేది రాస్తూనే ఉంటారు ప్రజల్లో భయం కలిగిస్తుంటారు ఉంటారు ఇంతకుమించి నేనేం చేయలేను నేనే ఇల్లు కట్టుకున్నాను అక్కడ అంతకుమించినటువంటి నిదర్శనం మీకు ఏం కావాలి నేను రాజధాని ఇక్కడ ఉంటుందని చెప్పి తాడపిల్లిని నేను సొంత ఇల్లు కట్టుకున్న వాడిని చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు ఇక్కడ వారు ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నారు అలాంటి మాటలు అప్పుడు మాట్లాడారు ఇవన్నీ చూస్తుంటే అప్పుడు కామన్ మ్యాన్కి కానీ ప్రజలకు కూడా అవును జగన్ గారున మనకేమి రాజధాని మారదు అనే ఒక నమ్మకం కలిగించారు దానివల్ల లబ్ధి పొందారు ఆర్భాటంగా గెలిచారు నూట యాభై సీట్లు అంటే ఎవరు ఊహించినటువంటిది అంత గొప్పగా మెజారిటీ వచ్చిన వ్యక్తి ఎంత గొప్పగా పరిపాలించాలండి ఓకే అది కాదా జగన్మోహన్ రెడ్డి పాలన నరకంతో పోల్చిన పోల్చరామే మరి ఈ నాలుగేళ్ళు అక్కడే ఉన్నారు కదా అప్పుడు తెలీదా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఎమ్మెల్యే అంటే నూట ఐదు మందిలో ఒకరు అయితే ఒక ఎమ్మెల్యే ప్రతిఘటించి పెద్దగా చేయలేరండి జగన్ గారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అంటే ఎవరైనా సరే ఒక కామన్ మ్యాన్ అయినా ఒక ఉద్యోగస్తుడైనా ఒక ఎమ్మెల్యే అయినా ఒక జడ్పీటీసీ అయినా ఎవరైనా సరే వారికి వ్యతిరేక స్వామి వినిపిస్తే వారిపైన దాడి జరుగుతుంది అంటే భౌతిక దాడిని అనట్లేదండి వారిని ఏ విధంగా అన అనగదొక్కాలి ఏ విధంగా సోషల్ మీడియా కానీ వారికి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టేటస్లో కానీ ఏదో విధంగా ఆ వ్యక్తి యొక్క నోరు నొక్కించే ప్రయత్నం చేస్తారు ఒకరుగా సాహసం సాహసం చేసే అవకాశం అక్కడ లేదండి ఫస్ట్ ఇయర్ అందరూ ఎదురు చూశారు ఏం ఇంత గొప్ప పనులు జరుగుతాయని కానీ మెల్లమెల్లగా వన్ ఇయర్ తర్వాత మత్తు దిగిపోయిందండి అందరికీ అరే అరే ఇక్కడ జరుగుతుంది వేరు మనం ప్రామిస్ చేసింది వేరు రేపు మన భవిష్యత్తు ఏం కాబోతుంది జగన్ గారి భవిష్యత్తు కూడా ఏం కాబోతుంది ఎందుకంటే ఆయన కలకాల ముఖ్యమంత్రి ఉండాలని కోరుకొని ఆయన వచ్చినటువంటి వ్యక్తి వచ్చినప్పుడల్లా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి నాయకుడు కానీ పొగిడినటువంటి పొగిడించకుండా వ్యక్తి అలాంటి వ్యక్తి రెండవ సంవత్సరం నుండి ప్రజలు పెదవిరవడం మొదలుపెట్టారు ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఎస్సీలు దళితులకు ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలను ఆయన రద్దు చేశారండి పేదవాడు అన్నం తినేటువంటి అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశారు ఎవరిన పెట్టబోతే అతని దాడి చేశారండి రాజధాని మారుస్తామని చెప్పి ప్రకటన ఇచ్చిన తర్వాత రాష్ట్రం అంతా అట్టుడికిపోయింది పోయింది ఈ మూడు రాజధానులు ఎవరు అడిగారు ఎవరి కోరిక మేరకు జరుగుతుంది అంటే ఉన్న రాజధాని పనికి రాదా ఆయన ఉన్న అసెంబ్లీ అసెంబ్లీ కాదా ఆ సచివాలయంలో పని జరగట్లేదా అక్కడ అవసరమైనటువంటి వసతులు లేవా మరి అందులోనే కదా చంద్రబాబు నాయుడు గారు చక్కగా పరిపాలించారు సం రాజధాని కట్టడం అంటే రాజధానిలో గొప్ప బిల్డింగ్ కట్టడం కాదండి రాజధాని వసతులు ఏర్పరిస్తే పెట్టుబడులు వస్తాయి తద్వారా సంపద సృష్టించబడుతుంది ఆ సంపదని ఇది ఒక గుండెకాయలాగా అన్ని జిల్లాలకు పంచుతుంది తప్పితే ఇది ఒకటే బాగుపడుతుందని అనుకుంటే మూర్ఖత్వం అండి రాజధాని అనేది ఒక కేంద్ర బిందువు రాష్ట్రానికి అంతటి కూడా అది ఒక విసులు కల్పిస్తుంది అందరికీ అన్నం పెట్టేటువంటి కేంద్ర బిందువు అది నమ్మే రాష్ట్ర రైతులు ఇచ్చింటారు భూములు ఎందుకు ఇచ్చారండి అంటే ఇక్కడ కనుక ఇస్తే ఇది అభివృద్ధి చెందుతుంది ఇరవై ఐదు వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారండి ప్రభుత్వం మొత్తం ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్స్ ల్యాండ్ పూలింగ్ జరగలేదు ఇది ప్రపంచ రికార్డ్ అండి ఇప్పుడు అడిగితే ఎవరైనా ఒక ఎకరం ఇవ్వరు ఓ పర్సెంట్లు మన ఇవ్వరండి ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జగన్ గారి పరిస్థితి కానీ వారి విషయత నేను చూస్తుంటే ఎవరు ఒక సెంట్ కూడా ఇవ్వరు మరి ఆ సమయంలో కేవలము మూడు నెలల వ్యవధిలో ముప్పై మూడు వేల ఎకరాలు ఎలా సేకరించారు అంటే ఆ ప్రభుత్వం ఉన్నటువంటి విశ్వసనీయత అపారమైన నమ్మకం ఆయనకున్నట్టు ఆయన విజ్ఞుడు అనుభజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు నిత్య కృషి వాళ్ళు నిరంతర శ్రామికుడు అలుపేరుగైన పోరాట యోధుడు నిష్కామ కార్మికుడు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మైనట్ల ఆత్మీయ బంధువు ఆయన చూస్తూ ఉంటే అసలు సంక్షేమ నిదర్శనం ఆయన అభివృద్ధికి నిలువుటద్దాం ఆయన చేసిన ఏ పనిలో కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత ప్రజలకు ఏ విధమైన లాభం జరుగుతుంది అనేది చూశాడు నాయకుడు అంటే ఎవరండి వచ్చే ఎలక్షన్ ఎలా గెలవాలని అనుకునేవాడు కాదండి భావి తరాలకు ఏ విధంగా మంచి చేయగలవు ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత అలాంటి విజనరీ కాబట్టి దార్శనికుడు కాబట్టి వైతాలికుడు కాబట్టి ఆయన నమ్మారు ఆయన వాళ్ళ భూములు తీసుకోగలిగారు